అది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అక్కడ ఉంటున్న సతీష్ అనే వ్యక్తి గత వారం రోజులుగా కనిపించడం లేదంటూ అతని సోదరుడు చోటేలాల్ రెండు వేల ఇరవై మూడు జనవరి పదిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఆక్రమంలోనే వారు ముందుగా మిస్ అయిపోయిన సతీష్ భార్య నీతు గురించి ఆరా తీయగా ఆమె భర్త వారం రోజుల నుండి కనిపించకుండా పోయినా కనీసం ఆమె తన భర్త మిస్ అయ్యాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు నీతు ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె గురించి మరింతగా ఎంక్వైరీ చేయగా ఆమె తరచుగా హర్వాల్ అనే వ్యక్తిని కలుస్తుందని తెలుసుకుని ఇద్దరిని పట్టుకుని వారి స్టైల్లో ప్రశ్నించగా నిజాలు మొత్తం చెప్పేశారు ఇక స్టోరీలోకి వెళ్తే సతీష్ కి నీతు అనే మహిళతో పెళ్ళైంది పెళ్ళయ్యాక కొంతకాలం ఇద్దరు బానే ఉన్నారు ఇదిలా ఉండగా సతీష్ కి హర్వాల్ అనే వ్యక్తి పరిచయం ఉండటంతో అతను అప్పుడప్పుడు సతీష్ ఇంటికి వెళ్ళేవాడు ఆ క్రమంలోనే సతీష్ భార్య నీతు పరిచయమైంది హర్వాల్ పరిచయంతో నీతూకి భర్తపై ఇష్టం తగ్గిపోయి హర్వాల్ని ఇష్టపడటం మొదలుపెట్టింది హర్వాల్కి కూడా నీతూ తొలిచూపులోనే నచ్చేయటంతో ఇద్దరూ సతీష్కి తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ తమ కోరికలను తీర్చుకునేవారు హర్వాల్ గౌర్ నగరంలో ఉంటూ అక్కడే తాపి మేస్త్రిగా పనిచేసేవాడు సాయంత్రానికి పని పూర్తి కాగానే హర్వాల్ తరచుగా సతీష్ ఇంటికి వెళ్లి నీతూని కలుసుకునేవాడు అలా మరికొంతకాలం గడిచేసరికి ఈ ప్రేమికులిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు నీతు హర్వాల్తో నువ్వు నాకు ఆలస్యంగా పరిచయం అయ్యావు లేదంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాననేది అల్ఫార్ కూడా నిన్ను విడిచి నేను ఉండలేను నీకు పెళ్లి కాకుండా ఉంటే నేను ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అంటూ ఆమెకు మరింతగా దగ్గరయ్యాడు అయితే కొద్ది కాలానికి వీరి రహస్య ప్రేమాయణం భర్త సతీష్కి తెలిసి ఓ రోజు ఇద్దరూ బెడ్ మీద దొరికిపోవటంతో సతీష్ ఇద్దరిని పట్టుకొని మళ్ళీ ఇద్దరూ కలిసినా మీరిద్దరూ మాట్లాడుకున్నా మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు దాంతో ఈ ప్రేమికులిద్దరికీ కొంతకాలం ఎడబాటు వచ్చింది ఆ ఎడబాటుని భరించలేక ఈ ప్రేమికులిద్దరూ ఏదైతే అదేందని ఓ రోజు కలుసుకొని తమ కామవాంచనను తీర్చుకొని తమ సుఖాలకు అడ్డుపడుతున్న సతీష్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉండగా హర్వాల్కి ఓ ఆలోచన వచ్చి దాన్ని నీతుతో చెప్పగా ఆమె నీ ఆలోచన సూపర్ అంటూ ప్రియుడ్ని మెచ్చుకుంది ఇంతకీ హర్వాల్ చెప్పిన ప్లాన్ ఏంటంటే మనకు అడ్డొస్తున్న నీ భర్త సతీష్ని చంపేసి శవాన్ని ఎక్కడైనా పూడ్చేసి అంతా సర్దుమణిగాక మనిద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు దానికి నీతు కూడా నువ్వు ఎప్పటికీ నాతో నా పక్కనే భర్తగా ఉంటానంటే నేనెందుకు వద్దంటానంటూ ప్రియుడ్ ప్లాన్కి ఒప్పుకుంది ఆ క్రమంలోనే సతీష్ చావుకి జనవరి రెండు రెండు వేల ఇరవై మూడున ముహూర్తం పెట్టి అతను పనికి వెళ్ళి మధ్యాహ్నానికి ఇంటికి రాగానే అతను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది దాంతో సతీష్ అన్నం తిన్న కొద్దిసేపటికే మత్తులోకి జారుకున్నాడు అతనలా నిద్రలోకి జారుకోగానే హర్వాల్ సతీష్కి ఇంటికి వెళ్లి అతన్ని చంపటానికి తన తోటి స్నేహితుడు మరియు తాపీ మేస్త్రి అయిన గౌరవ్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పి లొకేషన్ షేర్ చేసి వెంటనే అతన్ని రమ్మన్నాడు వార గంటలో గౌరవ్ సతీష్ ఇంటికి వచ్చాడు తర్వాత హర్వాల్ గౌరవులు కలిసి కత్తితో సతీష్ని చంపేశారు అతను చనిపోయాక కూడా అతను చనిపోయాడా లేదా అని అనుమానంతో హర్వాల్ నీతులు సతీష్ మెడకు టవల్ బిగించి చెక్ చేసుకుని అతను చనిపోయాడని నిర్ధారించుకున్నాక ముగ్గురు కలిసి శవాన్ని మాయం చేసి నేరం నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా హర్వాల్ గౌరవులు ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండటం గుర్తొచ్చి వారు సతీష్ శవాన్ని కొత్తగా వారు కడుతున్న ఆ ఇంట్లో పూడ్చి పెట్టాలని ఆ విషయాన్ని నీతుకి చెప్పారు దానికి నీతూ సరే అనటంతో ముగ్గురు కలిసి సతీష్ శవాన్ని కొత్తగా కడుతున్న భవనంలోకి తీసుకువెళ్లి అక్కడ గొయ్యి తవ్వి అందులో శవాన్ని పూడ్చిపెట్టి పైన సెప్టిక్ ట్యాంక్ కట్టేసి దరిద్రం వదిలిపోయిందంటూ దారిన వాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు అలా ఓ వారం రోజులు గడిచాయి ఈ వారం రోజుల్లో సతీష్ ఒక్కసారి కూడా అతని సోదరుడు చోటేలాల్కు కు కనిపించకపోవటంతో అనుమానం వచ్చి అతను సతీష్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు సతీష్ భార్య నీతు గురించి ఆరా తీయగా ఆమె భర్త కనిపించకుండా పోయి వారం గడుస్తున్నా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా హర్వాల్ అనే వ్యక్తిని తరచుగా కలుస్తుందని తెలుసుకొని వీరిద్దరి గురించి మరింతగా ఆరా తీయగా ఇద్దరు ప్రేమించుకున్నారని అక్రమ సంబంధం పెట్టుకున్నారని వీరి విషయం సతీష్కి తెలిసిపోయి గొడవ చేశాడని తేలటంతో పోలీసులు నీతుని హర్వాల్ని పట్టుకొని వారి స్టైల్లో విచారించగా వీరిద్దరూ గౌరవ్ అనే మరో తాపి మేస్త్రితో కలిసి తమ సుఖాలకు అడ్డుగా ఉన్న సతీష్ ని చంపి కొత్తగా కడుతున్న ఓ ఇంట్లో అతని శవాన్ని పూడ్చిపెట్టి పైన సెప్టిక్ ట్యాంక్ కట్టామని చెప్పారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ కొత్తగా కడుతున్న ఇంటికి వెళ్లి ఆ ఇంటి యజమానికి విషయం మొత్తం చెప్పి అతని అనుమతి తీసుకొని సెప్టిక్ ట్యాంక్ ని తవ్వి చూడగా లోపల గోతిలో వారికి సతీష్ అవశేషాలు దొరికాయి వాటిని శవ పరీక్షకు పంపి హర్వాల్ నీతులను శనివారం అరెస్టు చేశారు నీతో హర్బాల్ పోలీసులకు చిక్కారని తెలుసుకున్న మేస్త్రి గౌరవ్ పోలీసులకు దొరకకుండా అక్కడి నుండి పరారయ్యాడు పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న గౌరవ్ కోసం గాలిస్తున్నారు పోలీసులకు సతీష్ హత్య దృశ్యం సినిమాని పోలి ఉండటంతో వారు ఈ ప్రేమికులిద్దరినీ దృశ్యం సినిమాని ఏమైనా స్ఫూర్తిగా తీసుకొని ఇలా హత్యకు ప్లాన్ చేశారా అని అడిగారు దానికి వారు మేము దృశ్యం సినిమాని స్ఫూర్తిగా తీసుకోలేదని ఇదంతా మా సొంత ప్లానేనని చెప్పారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్